हेलो एवरीवन, वेलकम बैक टू माय किचन। पूल मखना करी ఎలా చేసుకోవాలో చూద్దాము। పూల్ మఖనా కర్రీ చేయడానికి కావాల్సినవి పూల్ మఖనా 1 కప్, దీన్నే ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు। సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్, టొమాటోలు రుబ్బుకునేటప్పుడు 3-4 జీడిపప్పులు కూడా కలిపి రుబ్బుకుంటే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది। జీడిపప్పులు ఎంటైర్లీ ఆప్షనల్, వద్దనుకుంటే ఒమిట్ చేసేయొచ్చు। పచ్చిమిరపకాయలు 2, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, కారము, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, కొద్దిగా జీలకర్ర పౌడర్। కారం ఇక్కడ నేను 1/2 స్పూన్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము, అవి బాగా కారంగా ఉన్నాయండి కాయలు, సో ఇంతే తీసుకున్నాను। ఈ కర్రీకి ఎంత కారం కావాలో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి। 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసం అంతే, దీనిలో కారం ఎక్కువ ఉండదు, ఇది లేకపోయినా పర్వాలేదు। 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు, సోంపు, జీలకర్ర 1/4 స్పూన్, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, ఈ క్రీమ్ ఎంటైర్లీ ఆప్షనల్, వద్దనుకున్న వాళ్ళు టోటల్ గా ఒమిట్ చేసేయండి, 2 టేబుల్ స్పూన్లు నూనె। ముందుగా ఈ మఖనాని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి। ఒక ప్యాన్ ని బాగా వేడి చేసేసి ఈ మఖనా వేసి రోస్ట్ చేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ సిమ్ లోనే ఉంచి వేపుకోవాలి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి। 1.5-2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు, లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి। అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్ లో తీసి పెట్టేసుకోవాలి। చాలండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్ లో తీసేసుకుందాము। మళ్ళీ ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకుని అవి చిట్లంగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। 1 రవ్వ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి। రుబ్బి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి। టొమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి। జస్ట్ 1-2 మినిట్స్ టొమాటోస్ ని ఇలాగ మగ్గనిచ్చి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారము, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ బాగా కలుపుకోవాలి। పచ్చిమిరపకాయలు బాగా కలుపుకొని పూర్తిగా మగ్గించుకోవాలి। ఇవి మగ్గేలోగా ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద ఒక రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ట్యాప్ చేయండి, సో దాట్ మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ గా వెంటనే వచ్చేస్తాయి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలా సైడ్స్ లో నూనె సెపరేట్ అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి। మసాలా పౌడర్ వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి। ఈ గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు, కావాల్సినంత ఉప్పు, ఒక ఉడుకు రాగానే రోస్ట్ చేసి పెట్టుకున్న మఖనా కలుపుకోవాలి। ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి। 2-3 మినిట్స్ గా ఉడుకుతుంది, ఇంకా చాలండి, ఎక్కువసేపు ఉడికిస్తే మఖనా చాలా సాఫ్ట్ గా అయిపోతాయి, కొద్దిగా క్రీమ్, ఇది పూర్తిగా ఆప్షనలే అండి। స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, క్రీమ్ వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వేడి చేసేది ఏమొద్దు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది, ఆఫ్ చేసేసాను, 10 మినిట్స్ లో కొంచెం థిక్కన్ అయిపోతుంది ఇది,
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే పూల్ మకనా కర్రీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.